తృప్తి అంటే భారీగా కొన్ని 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 చోట్ల కూడా టీడీపీకి సంబంధించిన చోట, అలాగే ఈడీకి సంబంధించి కూడా, అంటే వైసీపీ నుంచి వస్తున్న కామెంట్స్ పై మీరేమంటారు జయరామ్ గారు? ఇది మొదటగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు, తర్వాత మా అనుసు ప్రేక్షకులకు శుభాభివందనం. ఇదంతా కూడా పాలపొంగు లాంటిదం. ఎందుకంటే జనసేన పార్టీలో గత 10 ఏళ్లుగా పాలకొప్ప నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అహర్నిశలు కష్టపడి పార్టీ ఎదుగుదల కోసం పనిచేసినారు. ఆ క్రమంలో భాగంగా ఈరోజు పోటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు కుదిరిందో ఆ రోజుతోనే అర్థమైపోయింది, రాష్ట్రంలో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా వచ్చే పరిస్థితులు లేవని స్పష్టంగా అయితే అర్థమైంది. ఆ క్రమంలో భాగంగా నాయకులు కూడా మాకు టికెట్లు రావాలి, మేము గెలుస్తాం ఈసారికి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు, కాదనలేం. కానీ పొత్తులో భాగంగా ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించి తీరాల్సిందే. మామూలు సహజం, ప్రతి పార్టీలో కూడా ఆశావాహులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ క్రమంలో కష్టపడి పనిచేసింటారు పార్టీకి. వాళ్ళని కాదంటే వాళ్ళ కోపాన్ని కానీ, వాళ్ళ ఆవేశాన్ని కానీ, లేకపోతే వాళ్ళ బాధను కానీ ఖచ్చితంగా పార్టీలో గుర్తిస్తాయి. వాళ్ళకు తగిన అకామిడేషన్ అంటే వేరే విధంగా, ఒకవేళ అన్నిటికీ ఎమ్మెల్యే టికెట్లే ప్రామాణికం కాదు కాబట్టి మిగతా చోట వాళ్ళకు అడ్జస్ట్ చేసి రేపు పొద్దున వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చూసిన కొన్ని సంఘటనలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చూసిన సంఘటనలో కావచ్చు, ఎవరైతే ఈరోజు ఆశావాహులు, ఒకవేళ ఈరోజు సీటు దక్కలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ఇదంతా మేమైతే అనుకోవడం కేవలం పాలపొంగు లాంటిదే. ఒక కుటుంబంలోనే ఇప్పుడు మనము ఒక నలుగురికి అంటే అందరికన్నీ అకామిడేట్ చేయడం, అట్లాంటిది ఇంత వ్యవస్థలో రెండు పార్టీలు పొత్తులో పోయే క్రమంలో ఖచ్చితంగా చిన్న చిన్న ఇటువంటి సమస్యలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. కేవలం ఏదో వైఎస్ఆర్సీపీ అదేదో కెమెరామెన్ గంగ రాంబాబుతో ఉంటది, మీడియాలో ముందుగానే చనిపోతే ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అని ముందుగానే అంటే రెడీ చేసి పెట్టుకుంటారు ఒక ప్యాకేజ్ లాగా. ఆ విధంగా ఇంకా అక్కడ ప్రకటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ వైపు అక్కడ అలజడి ఇక్కడ అలజడి అని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. మనం చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు దమ్ము ధైర్యం లేదు. కనీసం 7 లిస్టుల్లో 77 మంది సమన్వయకర్తలు మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. దాదాపు దానిపైన 1.5 మంత్ కసరత్తు చేసి కేవలం 7 లిస్టులంటూ 7 లిస్టులకు 77 మంది సమన్వయకర్తలు చేసుకున్నారు. కనీసం ఈరోజు అభ్యర్థులు ప్రకటించే దమ్ము ధైర్యము లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఈరోజు టీడీపీ జనసేన గురించి మాట్లాడుతుందంటే చాలా ఆశాస్పదం. ముఖ్యంగా ఈరోజు టోటల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎవరైతే సమన్వయకర్తలు ఈరోజు ప్రకటించారో వాళ్ళు కూడా రేపు పొద్దున అభ్యర్థులుగా నిలబడతారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తు నిర్ణయంలో భాగంగా ఈరోజు ప్రకటించారో, మా అభ్యర్థులు ఈరోజు బి ఫామ్లు ఇస్తారు ఖచ్చితంగా మేము చెప్పగలం. మీరు సమన్వయకర్తలు బి ఫామ్లు ఇస్తారని చెప్పగలరా? మనం చూసాం వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో సద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేవారు జగన్ నోట్లో ఏముంటుంది, ఆయన ఈ ఫేమ్ అదే ఫేడ్ అయిపోయినాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలు ఇంకా సద్దల రామకృష్ణారెడ్డి మాటని గౌరవించారనో, లేకపోతే సద్దల రామకృష్ణారెడ్డికి ఇంకా విలువ లేదు ప్రజల్లో అని చెప్పు ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని తెచ్చి మాట్లాడిస్తున్నాడు. మన హైదరాబాద్ అంశం, రాజధాని, ఉమ్మడి రాజధాని అంశం కావచ్చు, ఈ రోజు వాళ్ళ అభ్యర్థులు కాదు, ఇంకా కసరత్తు ఏదో జరగాలనే క్రమం లేదు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజు పోటీ చేసే పరిస్థితులు కూడా లేవు. కనీసం ఈరోజు దమ్ము ధైర్యంగా 99 మంది అభ్యర్థుల్ని ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వ జనసేన టీడీపీ పార్టీలు ప్రకటించాయంటే ఎంత పార్టీ బలోపేతంగా ఉందో, ఈరోజు ప్రజలు ఈరోజు ఈ రెండు పార్టీల్ని ఆదరించే పరిస్థితిలో ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు ప్రజలు టోటల్గా శ్రీకాకుళం టు అనంతపురం చిత్తూరు వరకు ప్రజలు ఈ పొత్తును స్వాగతిస్తున్నారు. ఒకరో ఇద్దరు నాయకులకు ఏదైనా ఆశావాహులకు ఏదైనా సీట్లు లేకపోతే కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ పూర్తిగా ప్రజలందరూ రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు చెప్పేది ఏమంటే జనసేనకు సీట్లు తక్కువ అంట, టీడీపీకి ఎక్కువ అంట, ఇటువంటి చిల్లర కామెంట్స్. దట్టు కొంతమంది కాపు నాయకులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఈరోజు, మేము ఆ కాపు నాయకులందరికీ సూటుగా చెప్తున్నాం, అయ్యా కాపు నాయకులారా, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఇస్తారన్నాడు 10 సంవత్సరం కార్పొరేషన్ కు, ఇచ్చాడా, ఎందుకు అడగట్లేదు? కేంద్రం ఇచ్చిన ఓబీసీ కోటాలో 10% 5% గతంలో చంద్రబాబు నాయుడు అమలు చేసే ప్రయత్నం అన్న చేశాడు, కనీసం ఇది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మీరు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాపు నాయకులారా మీరందరూ క్వశ్చన్ చేయరని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా టోటల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను 95% సంక్షేమ పథకాలు అమలు చేశాను, దేశంలో ఏ
ఏ పార్టీ కూడా ఇంతవరకు వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయలేదని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం తప్ప కనీసం 30% హామీలు కూడా తను నెరవేర్చలేదు. మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఈరోజు 10,000 దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు జరిగాయి. ఈయన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 7.5 లక్షల కోట్ల నుంచి 8 కోట్ల లక్షలకు అప్పు చేశారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామంటున్నారు. మిగతా డబ్బంతా ఏమైపోయింది? ఆ 2.5 లక్షల కోట్లకు కూడా ఈరోజు సరైన ఆధారాలు లేవు. ఎందుకంటే ఒక అమ్మఒడి లాంటి పథకమో లేకపోతే ఇలాంటి పథకాలు తీసుకున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. వీళ్ళు కేబినెట్ లో 40 లక్షల మంది పిల్లలకు మేము ఇచ్చామంటారు, ఇక్కడికి వచ్చేపాటికి అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యేపాటికి అక్కడ తేడా అంకెల్లో కూడా తేగర గ్యారంటీ కనపడుతుంది. ఈయనేమో నేను చక్కని బటన్ నొక్తా ఉంటాడు, చక్కగా ఈయన ఒకనే కాదు బటన్ నొక్కేది. మొత్తం ఈరోజు డిజిటల్ సిస్టమ్ అయింది, దేశం అంతా పేమెంట్స్ అని డిజిటల్ సిస్టమ్ అయిపోయినాయి. ఈయన ఏదో కొత్తగా ఈయన రాష్ట్రంలో ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని ఈయన కనిపెట్టినట్లో, లేకపోతే నేను చక్కగా బటన్ నొక్తా చక్కగా బటన్ నొక్తా అంటాడు. చక్కగా బటన్ నొక్కడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళకి ఎవరిని మాజీ ఎమ్మెల్యేని వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ ఆకాన్సిక్యూన్సీకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇది మనందరికి తెలిసిన అంశమే. ఈరోజు నాకు తెలిసి జనసేన శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి 2 రోజులు అలజడి ఇదంతా ఉంటది, బాధ ఉంటది, ఆవేశం ఉంటది, కోపం ఉంటది, అన్ని సర్దుకొని వెళ్ళిపోతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాసరావు గారు చూసారు కదా ఇప్పటి వరకు జనసేనకు సంబంధించి టీడీపీకి